అందరికీ నమస్కారం. నేను మీ భైరవదేవ శనిగల, ఆస్ట్రోనూమరాలజర్. రానున్న 2024లో ఒక 5 రాసుల వారికి గజకేసరి యోగం కన్నా 1000 రెట్లు అధికంగా ఉండే యోగం కలగబోతుందన్నమాట. ఆ రాసులు ఏంటంటే మేషము, వృషభము, సింహము, తుల, కుంభం. ఈ రాసుల వారికి గజకేసరి యోగం కంటే 1000 రెట్లు అధికంగా ఉండే యోగం కలగబోతుంది. సో ఇలాంటి యోగం ఉన్నప్పటికీ కూడా మీరు అంటే మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, మీ మ్యారేజ్ రిలేటెడ్లో కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు కష్టాలు అనుభవిస్తున్నారంటే, ఏదైనా ఇబ్బందులు పడుతున్నారంటే అది మీ పేరులో దోషం ఉండొచ్చు. ఒక్కసారి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పేరులోని పవర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కానట్లయితే మీకు ఈ యోగం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు పొందలేరనమాట. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరు అనేది ఒక పంక్షాక్షరం అనమాట. మీ పేరు బాగుంటే మీరు పొందాల్సిన ప్రతిదీ మీకు వస్తుంది. ఎందుకంటే మీరైనా నేనైనా ఈవెన్ గాడ్ అయినా సరే ఒక పేరుతోనే పిలుస్తారు కాబట్టి మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయిందో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం.